వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాంట్లో నేనే 10 సార్లు మాట మార్చిన దాంట్లో. ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి. మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు, ఇదే నోవాటెల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు, ఆ తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు. కొంతమంది మీరు అనుభవించారు, కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే, అమలాపురంలో మన కోనసీమలో 2000 మంది ఈ కిరాయి సైన్యాన్ని, క్రిమినల్స్ని, కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి 2000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళని, క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ ఇన్పుట్. 50 మందిని చంపేయండి మన కోనసీమ వారాహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపారు, లేదా వాళ్ళు టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ చాలా పైదాకెళ్తే పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికీ వీళ్ళు ఆగల. అప్పటికి మనకి తణుకులో కొంత చేశారు, మనకి భీమవరంలోకి రాగానే బయట కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇలా మనకి త్రోట్ వారాహయాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు. సో ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవడికి నోరు ఉండకూడదు, ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు. అంటే మీరు జైళ్ళకి వెళ్తే, మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి, కానీ మేము ఎందుకు భయపడతాం? సో అలాగే మీకు నిజంగా మీరు ఈ రోజున వీళ్ళు చేస్తున్న పనులన్నీ ప్రతిపక్షాలకి బలం ఇస్తున్నాయి. ఇవన్నీ జనసేనకు కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీకి కూడా చాలా బలం ఇచ్చినాయి. ఇవన్నీ నువ్వు ఇంత వేటాడి ఏమి చేయాలని ఇంత కూర్చొని ఇంత సతాయిస్తే, ఇంత సాధిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరు భయపడరు ఇక్కడ, ఇంకొంచెం దృఢపడతాం, ఇంకొంచెం బలపడతాం తప్ప దీనికి ఎవరు భయపడరు. దీనికి బెయిల్ మీద వచ్చినోడు ముఖ్యమంత్రి, మన రాష్ట్ర దౌర్భాగ్యం, బెయిల్ మీద వచ్చి కేసులకి వెళ్తే నిజంగా చట్టాలే పనిచేస్తే ఈ దేశంలో, చట్టాలే సంపూర్ణంగా పనిచేస్తే అసలు ఇతను ముఖ్యమంత్రి కాడు, ముఖ్యమంత్రి కాలేడు. మరి చట్టాలు ఎక్కడ పనిచేస్తున్నాయి, సంపూర్ణంగా పనిచేస్తున్నాయి అంటే మనం చూడాలి. మరి అంటే కన్వీనియంట్గా పనిచేస్తాం.